हेलो फ्रेंड्स, वेलकम टू विजयास वंटिल्लु। ई रोजु नेनु चूपिंचबोये रेसिपी मिल मेकर पुलाव। दानिकि कावाल्सिनवि 2 ग्लासेस आफ् राइस, नेनु मुंदे नानबेट्टुकोनि उंचुकुन्नानु, अंड मिल मेकर। ई मिल मेकर नि एं चेयालंटे वाश् चेसुकुन्न तर्वात पेरुगु उप्पु कारं वेसि इला ओक 20 मिनिट्स पक्कन पेट्टुकोवालि। नेनु मुंदे पक्कन पेट्टुकुन्नानंडि। आयिल्, नेय्यि, साल्ट रुचिकि सरिपडिनंत, गरम मसाला, कट चेसि पेट्टुकुन्न टोमाटोस्, पच्चिमिर्चि, आनियन्स्, पुदीना, करिवेपाकु, कोत्तिमीर, अल्लं वेल्लुल्लि पेस्ट्, बटानीलु, क्यारेट्, बंगाळदुंप पीसेस्, बिर्यानी आकु, लवंग, इलाची, चेक्क, साजीरा। ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం। ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక అందులో మనం నెయ్యి వేసుకుందాం। కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ రెండు వేస్తున్నానండి। ఇప్పుడు దీంట్లో మనం పచ్చిమిర్చి వేసుకుందాం। అలాగే బిర్యానీ ఆకు, లవంగ, ఇలాచి, చెక్క, సాజీరా అన్ని వేసుకోవాలి। ఇప్పుడు దీంట్లో మనం బంగాళ దుంపలు, క్యారెట్ ముక్కలు వేసుకోవాలి। ఇవన్నీ ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోయాయండి। దీంట్లో మనం ఇప్పుడు టొమాటోస్ వేసుకుందాం। అలాగే కొంచెం కరివేపాకు, పుదీనా వేసుకోవాలి। ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి। బటానీస్ నేను లాస్ట్ లో వేస్తానండి, ఎందుకంటే బటానీస్ ఇప్పుడే వేస్తే అవి ఫ్రై అయిపోయి గట్టిగా అయిపోతాయి। ఫైనల్ గా దీంట్లో మనం ఇప్పుడు బటానీలు వేసుకోవాలి। బటానీలు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఆ తర్వాత దీంట్లో మనం వాటర్ పోసుకుందాం। 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి, అందుకని నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను। 3 గ్లాసెస్ సరిపోతుందండి, ఎందుకంటే అన్నం మెత్తగా అవుతే బాగుండదు, పులావ్ కొంచెం పొడి పొడిగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు ఈ వాటర్ లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిల్ మేకర్లు వేసుకుందాం। ఇప్పుడు దీంట్లో కొంచెం salt వేసుకుంటున్నాను। salt ని కొంచెమే వేసుకుంటున్నానండి, ఎందుకంటే మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిల్ మేకర్ లో salt ఆల్్రెడీ వేసుకున్నాం కాబట్టి salt కొంచెం చూసి వేసుకోవాలి। సాల్ట్ వేసుకున్నాక దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకుందాం। ఈ గరం మసాలా వేసుకున్న తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి। వాటర్ బాయిల్ అయిపోయిందండి, ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తీసుకున్న 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ వేసుకొని ఉడికించుకోవాలి। ఇలా రైస్ వేసుకున్నాక మనము 15 మినిట్స్ ఉడికించుకోవాలి, అప్పుడు మనకు పులావ్ రెడీ అయిపోతుంది। పులావ్ బాగా కుక్ అయిపోయిందండి, దీని మీద మనం ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం। అలాగే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం। పులావ్ మనకి రెడీ అయిపోయిందండి, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం। ఈ రెసిపీ చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది।
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో